ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి కానీ వాటిలో నోటబుల్ మూవీస్ గా అవసరాల శ్రీనివాస్ నటించిన 101 జిల్లాల అండగాడు సినిమా ట్రైలర్ తో ఎంతో కొంత పరవాలేదు అనిపించగా ఆడియన్స్ ముందుకు ఓవరాల్ గా 250 థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ ని సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ నిరాశజనకంగానే ఉన్నాయని చెప్పవచ్చు ఈ సినిమాను చూడడానికి జనాలు ఏమి థియేటర్స్ కి భారీల సంఖ్యలో తరలి రాలేకపోయారు మొదటి రోజు మొత్తం మీద 16 లక్షల రేంజ్ షేర్ ను సాధించిన ఈ సినిమా రెండవ రోజు 7 లక్షల రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఆదివారం మూడవ రోజు అయినా కానీ ఏ మాత్రం గ్రోత్ ను చూపెట్టలేకపోయిన ఈ సినిమా 7 లక్షల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోగా మొత్తం మీద వీకెండ్ పూర్తయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 32 లక్షల రేంజ్ లో షేర్ ను 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది వరల్డ్ వైడ్ గా 34 లక్షల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది ఈ సినిమా సినిమా మొదటి వీకెండ్ చాలా ఏరియాలలో డిఫిసిట్ లు నెగటివ్ షేర్లు కూడా పడ్డాయి అవేవి తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ ఇవి అవి తీసేస్తే కలెక్షన్స్ మరింత భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పాలి ఓవరాల్ గా జనాలు థియేటర్స్ కి రప్పించడంలో తీవ్రంగా విఫలమైంది ఈ సినిమా ఇక సినిమాను తెలుగు రాష్ట్రాలలో నిర్మాతలు ఆల్మోస్ట్ ఓన్ గానే రిలీజ్ చేయడంతో బిజినెస్ వివరాలు ఏవి కూడా బయటికి రాలేదు ఓన్ రిలీజ్ అయినప్పటికీ కూడా సినిమా ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్లని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్వకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి।